ఆశా ఎన్కౌంటర్ అని ఒక సినిమా తీశారు మన రామ్ గోపాల్ వర్మ గారు, అది మన అందరికి తెలిసింది. అందులో మెయిన్ లీడ్ చేశారు, ఆశా క్యారెక్టర్ చేశారు. సో మీకోసం ఒక పాట నేర్చుకుని వచ్చాను మేడం. చిన్నప్పటి నుంచి అందరూ పాడుతూనే ఉన్నారు. అవునా, పాడుతున్నారా? ఇది పాడండి. ఎంతమంది పాడారు మేడం ఇప్పటివరకు? నేమ్ చెప్పంగానే అదే అంటుంటారు. అనవసరంగా చూడడానికి చాలా అందంగా ఉన్నారు. స్క్రిప్ట్ విన్నప్పుడు దీన్ని ఎలా చేయాలి, అసలు ఏంటి అంటే ఏం హోంవర్క్ చేశారు? రిహార్సల్ చేసేలాగా మాత్రం అసలు పాసిబుల్ అవ్వండి. ఇది ఆ పెయిన్ ని డెలివర్ చేయడానికి ఆ పర్ఫార్మెన్స్ లో. సో అండ్ లిటరలీ కొన్ని ఇన్సిడెంట్స్ అయిపోయిన తర్వాత అయితే ఐ లిటరలీ క్రైడ్. అన్నీ కల్పితం అని చెప్పి కింద కామెంట్స్ చాలా వచ్చినాయి మేడం. అన్నీ కల్పితం అని చెప్పారు కానీ యాస్టీస్ తీసేస్తున్నారు కదా, అందరికీ తెలుసు లాస్ట్కి వస్తే. బిహైండ్ చూస్తే మన మూవీస్ అన్ని కూడా రియల్ స్టోరీసే కదా. ఆశ ఎన్కౌంటర్ దానికి సంబంధించింది. సో అంటే అది విన్నప్పుడు ఎలా అనిపించింది మేడం మీకు? ఐ ఫెల్ట్ రియలీ హెల్ప్లెస్ అప్పుడు. రామ్ గోపాల్ వర్మ ఒక్క వార్డులో చెప్పాలంటే ఆయన గురించి ఏం చెప్తారు? మేజర్గా నాకు ఎక్కువ ఉండే ఒపీనియన్ ఆయన మానిపులేటివ్ ఉంటారు. సో హీ నోస్ వాట్ టు గెట్ ఫ్రమ్. ఒకసారి ఆయన కలిసేటప్పుడు వెళ్ళేటప్పుడు అసలు మీ ఫీలింగ్ ఏంటి? అసలు ఫస్ట్ టైం ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆర్జీవి గారు బిఫోర్. సప్నే మే మిల్తే హే కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చూసినప్పుడు మనకి ఎందుకులే అని దూరంగా ఉండడమే తప్ప. అందమైన అమ్మాయి చూస్తే నాకు పిచ్చకపోతే ఇట్లా చెప్తుంటారు కదా ఆయన. సో అంటే మీరు ఇళ్ళగానే ఎట్లా రిసీవ్ చేసుకున్నారు ఏంటి? ఇంటెన్షన్ మాత్రం అదే, సేయింగ్ దట్ యువర్ బ్యూటిఫుల్. ఐ డోంట్ నో, ఐఎమ్ నెవర్ ఎక్సైటెడ్ అబౌట్ హిస్ కామెంట్స్ ఆర్ కాంప్లిమెంట్స్. ఐఎమ్ నెవర్ ఐడి. నేను కూడా ఆ కాంప్లిమెంట్ కోసమే వెయిట్ చేసేదాన్ని. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ టీవీ. నేను మీ అశోక్ రెడ్డి. ఈరోజు మనతో రామ్ గోపాల్ వర్మ గారు హీరోయిన్, అందులో మన అచ్చవైన తెలంగాణ పిల్ల, తెలంగాణ హీరోయిన్ అయిన సోనియా గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మన దేశాన్ని అంటే కదిలించినటువంటి ఒక సంఘటన ఆధారంగా చేసుకొని ఆశ ఎన్కౌంటర్ అని ఒక సినిమా తీశారు మన రామ్ గోపాల్ వర్మ గారు, అది మన అందరికీ తెలిసింది. అందులో మెయిన్ లీడ్ చేశారు, ఆశ క్యారెక్టర్ చేశారు. సో అది చాలా బరువైన క్యారెక్టర్. దానిలో ఎలా ఇమిడారు, అసలు ఎలా చేసి జరిగింది ఆ టోటల్ జర్నీని ఆమె అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? సూపర్ మేడం. మీకోసం ఒక పాట నేర్చుకుని వచ్చాను మేడం. చిన్నప్పటి నుంచి అందరూ పాడుతూనే ఉన్నారు. ఇది పాడండి. ఎంతమంది పాడారు మేడం ఇప్పటివరకు? సరే, ఆ పాట వచ్చినప్పుడు అంటే మీకోసం అంటే చాలా మంది పాడారు ఇప్పటివరకు? అట్లా నేను చెప్పంగానే అదే అంటుంటారు. అనవసరంగా అసలు మీరు ఏ పాట ప్రాక్టీస్ చేశారు చెప్పండి. మీ పేరు మీద పట్టులో వచ్చిన నాగార్జున గారి పాట. ఓకే, మీ టాలెంట్ కూడా ప్రూవ్ చేయండి. సింగర్ కాదు, ఏదో మిమ్మల్ని ఇంప్రెస్ చేద్దామని కొంచెం నేర్చుకొని వచ్చాను అన్నమాట. ఓకే, వద్దులే మేడం. అయితే మీరు పాడండి మేడం ఒకసారి. అది అంటే మీరు చాలాసార్లు ప్రాక్టీస్ చేసి ఉంటారు, వినే ఉంటారు పాటని, మా కోసం ఒకసారి పాడండి మేడం. మీరు పాడితే బాగుంటుంది మాకు, అంటే మరిద్దరం కలిసి పాడదాం మేడం. సరే, ఓకే, రెడీ మేడం? యా రెడీ. సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా, రెండు లేతో వయసు జోరు. ఓకే, అసలు ఎక్కడ ఎక్కడ మొదలైంది మేడం మీ జర్నీ? మా టీవీలో ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇస్తున్నారు, అందుకే మొత్తం తీసుకోవాల్సి వస్తుంది. చాలా మంది ఆడియన్స్కి తెలుసు. సో ఒకసారి మీ జర్నీ చెప్పండి మేడం. అసలు అంటే మీరు ఎల్ఎల్బి చదివారు, సో అంటే లాయర్ చదివారు, సో ఇటు నుంచి ఎందుకు యాక్టింగ్ అంటే ఎందుకు అంత ప్యాషన్, ఎందుకు వచ్చారు ఇటు వైపు? చిన్నప్పటి నుంచి ఒక విష్ అయితే ఉండింది,
అడ్వర్టైజ్మెంట్స్, శారీస్ అడ్వర్టైజ్మెంట్స్, హోర్డింగ్స్ చూసినప్పుడు ఈ హోర్డింగ్లో ఎప్పుడైనా నేను ఉండాలి ఇలాగా అని అయితే అనుకునేదాన్ని. బట్ మనకంత బ్యాక్గ్రౌండ్ ఉండదు కదా, ఫ్యామిలీలో ఫిలిమ్స్లో యాక్ట్ చేసిన వాళ్ళు అంతా ఉండరు కాబట్టి హౌ టు ప్రొసీడ్, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది జర్నీ అనేది, లైక్ ఎలా ఏం చేస్తే ఏంటి అనే అవేర్నెస్ అంత లేకపోతుంటుండే. బట్ వన్స్ ఐమ్ లైక్ నా ఎడ్యుకేషన్, మోస్ట్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ ఇస్ ఇన్ హైదరాబాద్. నేను పెద్దపల్లి డిస్ట్రిక్ట్ అయినా కూడా నేను హైదరాబాద్లోనే మోస్ట్ ఆఫ్ మై ఎడ్యుకేషన్. అండ్ తర్వాత ఇలాగే మోడరేటింగ్, కొన్ని షోస్కి మోడరేషన్ చేశాను మోడరేటర్గా. అక్కడ నాకు ఆపర్చునిటీస్ ఓపెన్ అప్ అయ్యాయి అన్నమాట. అండ్ దట్స్ హౌ ఐ గాట్ టు నో మెనీ పీపుల్ ఇన్ మూవీ ఇండస్ట్రీ. అండ్ అక్కడ నుంచి చిన్న చిన్న, లైక్ ఐ టోల్డ్ యూ, విష్ ఉండింది కదా అడ్వర్టైజ్మెంట్స్లో చేయాలి, హోర్డింగ్స్లో కనిపించాలి అనే అది ఆ విష్ ఉండింది. సో వచ్చిన ఆపర్చునిటీస్ అంతా కూడా చూస్ చేసుకొని దాంట్లో నేను ఏది కంఫర్టబుల్, అలాంటివి రోల్స్ ఏ కంఫర్టబుల్ రోల్స్ ఉంటాయి, ఏది బాగా చేయగలుగుతాను అనేది అనేది చూస్ చేసుకొని చేస్తూ వచ్చాను ఇప్పుడు ఇంకా. అండ్ చేస్తున్న కొద్దీ లైక్ ఐ లెర్న్ యాక్టింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంకా. అంటే లాయర్ చదివారు మేడం, మీరు చూడడానికి చాలా అందంగా ఉన్నారు. ఇంజనీరింగ్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు బాగా అందమైన అమ్మాయిలు అందరూ ఇంజనీరింగ్ లేదంటే డిగ్రీ. లాయర్ ఎందుకు చదివారు అంటే ఒక పాయింట్ ఉంటుంది కదా, అదేంటి మీకు? నో, ఐ యాక్చువల్లీ డిడ్ మై ఇంజనీరింగ్. నేను ఇంజనీరింగ్ చేశాను వైల్ వర్కింగ్ ఇన్ ద మూవీస్ అండ్ ఆల్. నేను ఈ మధ్యనే నేను గ్రాడ్యుయేట్ అయినాను ఎల్ఎల్బి. అదేంటంటే ఐఎమ్ ఫౌండర్ ఆఫ్ అన్ ఎన్జిఓ. యాక్చువల్గా నేను సోషల్ వర్క్ నాకు చాలా ఇంట్రెస్ట్, అండ్ సోషల్ వర్క్లో కూడా యాక్షన్ ఎయిడ్ ఫర్ సొసైటీ అడ్వాన్స్మెంట్ ఆస్ అ ఫౌండేషన్ నుంచి చాలా వర్క్స్ చేస్తున్నాను. అంటే అది కూడా డ్యూరింగ్ మై బీటెక్ నుంచి స్టార్ట్ అయిన వర్క్, సోషల్ వర్క్ ఎప్పుడు కూడా అప్పటి నుంచి స్టార్ట్ చేసి కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. అండ్ దట్స్ వెన్ లైక్ విమెన్ ఇష్యూస్ కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు కూడా లా గురించి కొంచెం తెలిస్తే బాగుంటుంది అని అనుకున్నాను. లైక్ దాని పరంగా పర్టికులర్గా బుక్స్ పట్టుకుని చదవలేను కదా నేను. సరే ఒక డిగ్రీ చేస్తే కనీసం ఎగ్జామ్స్ కోసం అన్న మనం బుక్స్ చదివి పట్టుకొని చదివి అవేర్నెస్ తెచ్చుకోవచ్చు, కొంచెమైనా తెలుస్తుంది అని చెప్పేసి ఎల్ఎల్బి మీద ఇంట్రెస్ట్ చూపించి లా చేశాను నేను. అండ్ యా, అంటే లైక్ విమెన్ ఇష్యూస్ చూస్తున్నప్పుడు అనిపించేది అన్నట్టు, మనం మాట్లాడుతున్నప్పుడు అంత వెయిటేజ్ ఉండదు, మీకేం తెలుసు అన్నట్టు ఉంటారనమాట. సో మనకి ఆ గ్రాడ్యుయేషన్ నుండి నాకు కూడా ఆ నాలెడ్జ్ ఉంటే అప్పుడు నేను నాలెడ్జ్ స్పీక్స్ రైట్. సో అప్పుడు దాంతోనే నేను కనీసం ఒక రెండు ఇద్దరి ప్రాబ్లమ్స్ అయినా నేను సాల్వ్ చేయగలిగితే చాలు అన్న దాంతోనే లా చేశాను. యా, అదర్వైజ్ లైక్ నేను మూవీస్లోనే ఎక్కువ కంటిన్యూ చేస్తున్నాను. ఆశ ఎన్కౌంటర్ దానికి సంబంధించింది. సో అంటే అది విన్నప్పుడు ఎలా అనిపించింది మేడం మీకు? అసలు ఆ సంఘటన వినగానే ఏంట్రా ఇది అట్లా అంటే మీకు ఏమనిపించింది? అది అసలు సడన్ షాక్. అసలు అటువంటిది జరగడం అండ్ దట్టు మన చుట్టుపక్కల జరుగుతున్నప్పుడు ఇంకా చాలా, అంటే మన చుట్టుపక్కల దగ్గర చాలా ప్లేసెస్లో ఇదివరకు జరిగింది, ఇదివరకు నార్త్ సైడ్ కానీ జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. కాకపోతే అప్పుడు కూడా అలాగే ఉండేది, కాకపోతే కొంచెం దూరం కాబట్టి మరేమో అంత సెన్సిటివిటీ ఉండేది, అంత భయం ఉండేలాగా ఉండేది కాదు. సరే అక్కడెక్కడో ఇట్లాంటి ఏరియాలో జరిగింది కావచ్చు, ఇలా ఉండొచ్చి ఉండింది కాబట్టి జరిగింది కావచ్చు అనే రీజన్స్తోని కొంచెమన్నా కొంచెం తక్కువ ఉండేది భయం. కానీ మన చుట్టుపక్కల జరుగుతున్నప్పుడు మాత్రం డెఫినెట్లీ చాలా భయం అయింది అండ్ చాలా బాధేసి షాక్లో ఉన్నాను కొన్ని డేస్ అయితే. అండ్ ఐ ఫెల్ట్ రియల్లీ హెల్ప్లెస్ అప్పుడు. ఇంకేం చేయగలుగుతాము మనము, ఇవన్నీ మార్చడానికి ఏం చేయగలుగుతాము అనే ఆలోచనలో ఆశ ఫౌండేషన్ త్రూ సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్స్ అని అని థాట్స్ తీసుకొచ్చాము. వి డిడ్ంట్ ఇంప్లిమెంట్, బట్ దెన్ వీఆర్ 15 మెంబర్స్ కంటిన్యూస్గా ఉండేది 15 మెంబర్స్. బీటెక్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్ చాలామంది అండ్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఉన్నారు, నాట్ ఓన్లీ ఫ్రమ్ బీటెక్, డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఉన్నారు వాళ్ళంతా కూడా. సో అట్లాంటి యాక్టివిటీస్ అయితే ప్లాన్ చేస్తున్నాము. అండ్ దాని తర్వాత నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది, మూవీ ఆపర్చునిటీ వచ్చింది ఆ టైంలోనే. అంటే రామ్ గోపాల్ వర్మ గారు కరోనా వైరస్ సినిమా చేస్తున్నప్పుడు ఇది చెప్పారా, లేకపోతే మిమ్మల్ని అప్పుడు సెలెక్ట్ చేశారా, ముందు తర్వాత జరిగిందా? దీని కరోనా వైరస్ కంటే ముందు స్టార్ట్ అయింది ఇది. ఇది స్టార్ట్ అయిన తర్వాత దీంట్లో పర్ఫార్మెన్స్ బాగా చేశాను అని చెప్పి కరోనా వైరస్ కి కూడా ఆపర్చునిటీ ఇచ్చారు నాకు. కాకపోతే అదే ముందు రిలీజ్ అయింది. సో ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు దీన్ని ఎలా చేయాలి, అసలు ఏంటి అంటే ఏం హోంవర్క్ చేశారు మేడం మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా రిస్కీ ఉండింది, దీనిలో నేను హోంవర్క్ చేసి ప్రాక్టీస్ చేయడానికి కూడా అంత ఉండింది ఏం లేదు. బట్ థాట్లు అదే నేను చెప్పేది, రిహార్సల్ చేసేలాగా మాత్రం అసలు పాసిబుల్ అవ్వండి ఇది. సో థాట్స్ పరంగా మాత్రము కాన్సెప్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా
నేను ఐవ్ గాన్ త్రూ డిఫరెంట్ స్టోరీస్, లైక్ కొన్ని చదివాను, ఇది వరకు ఉన్న ఇన్సిడెంట్స్ చదివాను. అండ్ లైక్ చదివినా కూడా లైక్ మనం రోజు మన చుట్టూ ఉండే విమెన్ ఇష్యూస్ చాలా వింటుంటాము, చూస్తుంటాము. సో అవి గుర్తు చేసుకున్నా చాలు మనము ఆ పెయిన్ని డెలివర్ చేయడానికి, ఆ పర్ఫార్మెన్స్లో ఆ ఇంటెన్సిటీని డెలివర్ చేయడానికి. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్ లైక్, అవన్నీ గుర్తు చేసుకునేది. అండ్ ఆ టైంలో ఎలా ఆమె ఫేస్ చేసింది అనేది ఒక్క పాయింట్ గుర్తు చేసుకున్నా, దట్ వాజ్ రియలీ పెయిన్ఫుల్. సో అదే నేను, అదే నన్ను పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి నాకు హెల్ప్ అయింది. ఇక్కడ డైరెక్టర్ ఆనంద్ చంద్ర గారి గురించి ఏం చెప్తారు మేడం? ఆనంద్ చంద్ర గారు మంచి డైరెక్టర్ అని చెప్తా. సో ఈజ్ చెప్పినట్టుగా అంటే రామ్గోపాల్ మరి ఉన్న సహాయం ఆయన గారు డైరెక్టర్, సో స్పాట్లో బాగా చేయించేది మీ చేత. సో ఎలా ఎలా జరిగింది దాని గురించి చెప్పండి. సో ఆర్జీ గారు మెయిన్గా విజన్ కానీ ఏం చేద్దాం అనుకుంటున్నాము ఈ మూవీ త్రూ అని చెప్పేసి ఆర్జీవి గారు చెప్పినప్పటి నుంచి దీని గురించి ఆలోచిస్తూనే ఉన్నాం. అండ్ స్క్రిప్ట్ మన చేతిలో ఉన్నప్పటి నుంచి విల్ గో త్రూ దాట్, లైక్ ఆ స్క్రిప్ట్ దగ్గర నుంచి మనది అందులోనే ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. మనకి ఐ డోంట్ నో లైక్ ఫేస్ చేసినప్పుడు ఇంకెంత భయం ఉంటుందో ఇంకెంత ఉంటుందో, కానీ యాక్టింగ్ చేసినప్పుడు ఇట్ ఈస్ రిపీటెడ్లీ డన్. రిపీటెడ్గా నేను ప్రతి టెక్కి ప్రతి స్క్రిప్ట్ చదివినప్పటి నుంచి కంటిన్యూస్లీ ఐ హ్యావ్ టు గో త్రూ దాట్ పెయిన్. సో అండ్ ఐ డింట్ కమ్ ఫ్రమ్ దాట్ యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్, ఆర్ నేనేమీ యాక్టింగ్ ప్రాక్టీస్ చేయలేదు ఫర్ క్విక్ థింగ్స్, నేను క్విక్గా ఈజీగా చేయడానికి కూడా. సో ఐ హ్యాడ్ టు గెట్ ఇన్ టు దాట్ రోల్ అండ్ ఫీల్ దాట్ అండ్ ఫీల్ దట్ పెయిన్ అండ్ డెలివర్ దాట్. సో ఆనంద్ చంద్ర గారు నన్ను డెఫినెట్లీ కంఫర్టబుల్ చేశారు. ఆల్ ద టైమ్ హీ చెక్డ్ ఐ ఓకే అది అని చెప్పేసి ఎప్పుడు చెక్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఇది లైక్ అయిపోయిన తర్వాత కూడా నేను ఐ యూస్ టు బీ లైక్ సాడ్ ఓన్లీ. అయిపోయిన తర్వాత కూడా ఐ యూస్ టు థింక్ అబౌట్ హర్ లైక్ ఇంకా వేరే ఎలా ఫీల్ అవుతుంటారో. మనం జరిగినప్పుడు కొన్ని ఒపీనియన్స్ అనుకొని ఉంటాం. సో మనం ఇప్పుడు ఇలా అనుకున్నాం కదా, అప్పుడు ఇంతమంది ఇలా మాట్లాడారు కదా, కానీ జరుగుతున్నప్పుడే అర్థమవుతుంది అని చెప్పేసి నేను కూడా ఆలోచన చేసుకునేదాన్ని. సో అండ్ లిటరలీ కొన్ని ఇన్సిడెంట్స్ అయిపోయిన తర్వాత అయితే ఐ లిటరలీ క్రైడ్. సో ఐ వాజ్ దేర్ ఇన్ దాట్ కంప్లీట్లీ. అప్పుడు కూడా ఆనంద్ గారు నన్ను కంఫర్ట్ చేసి లైక్ ఇట్స్ ఓకే అని చెప్పేసి ఎప్పుడు పక్కనే ఉండి మంచిగా చేయించుకున్నారు వర్క్. రామ్ గోపాల్ వర్మ ఒక్క వార్డులో చెప్పాలంటే ఆయన గురించి ఏం చెప్తారు? మేజర్గా నాకు ఎక్కువ ఉండే ఒపీనియన్ ఆయన మ్యానిపులేటివ్ ఉంటారు. సో హీ నోస్ వాట్ టు గెట్ ఫ్రమ్ ఆర్టిస్ట్ అండ్ ఎంత కావాలో అంత ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో ఆ స్కిల్ ఎంత యూటిలైజ్ చేయాలో అంత యూటిలైజ్ చేస్తారు. ఐ డోంట్ నో వన్ వర్డ్, ఈస్ నైస్ పర్సన్. మేడం మనం చాలా వింటాం బీటెక్ చదివేటప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి గురించి ఎన్నో వింటాం, ఫస్ట్ నుంచి అది ఇది అది చెప్తారు ఇది చెప్తారు. మన ఇంటర్వ్యూ చూసాము ఆయన రామోయిజం అని చెప్పి అది కూడా చూసి చాలా విన్నాం. ఒకసారి ఆయన కలిసేటప్పుడు వెళ్ళేటప్పుడు అసలు మీ ఫీలింగ్ ఏంటి? అసలు అప్పుడు ఫస్ట్ టైం కలిసే ముందు కూడా రామోయిజం ఎపిసోడ్స్ ఎప్పుడు చూడలేదు నేను. ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దాట్ సిరీస్ ఆర్ ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆర్జీవి గారు బిఫోర్. జస్ట్ లైక్ అంతం కానీ ఈ శివ గారి ఇంకా ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి కదా. మన ఒక మూవీ ఉంటుంది సప్న, క్షణ క్షణం మెన్ సప్నే మే మిల్తే హే, ఆ సాంగ్ ఉంటుంది, అది సినిమా పేరు గుర్తు రావట్లే. ఆ సినిమా కానీ ఇవన్నీ చూసాము. నాకు ఆ సినిమాలు మాత్రం చాలా ఇష్టము. దాని త్రూ ఇదివరకు అంతే కదా మూవీస్ త్రూ డైరెక్టర్స్ తెలుసు, ఇప్పుడు డైరెక్టర్స్ త్రూ మూవీస్ కూడా తెలుస్తున్నాయి. సో మనకి మొన్నటి వరకు కూడా అంతే కదా. సో ఆ మూవీస్ వరకు మాత్రమే తెలుసు. అండ్ ఆర్జీవి గారి కొన్ని కామెంట్స్ ఆన్ మీ టూ మూమెంట్ దగ్గర నుంచి కొన్ని ట్వీట్స్ చేస్తున్నప్పుడు కానీ అప్పుడు కానీ చూసింది. అండ్ కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చూసినప్పుడు మనకి ఎందుకులే అని దూరంగా ఉండడమే తప్ప ఎక్కువ రీసెర్చ్ చేయలేదు, ఎక్కువ ఆయన గురించి పెద్దగా చూడలేదు కూడా నేను. బికాస్ లైక్ మూవీ పరంగా మూవీస్ చూసామా అంత ఒపీనియన్స్, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటున్నాయి కదా. సో ఐ నెవర్ డిసగ్రీడ్ ఆర్ అగ్రీడ్ ఆయనతోని. బట్ ఆఫ్టర్ మీటింగ్ డెఫినెట్లీ మై ఒపీనియన్ హ్యాస్ చేంజ్డ్. ఐ కీప్ నోయింగ్ హిజ్ ఒపీనియన్స్, ఆయన ఏమంటున్నారు ఎందుకు అంటున్నారు అని తెలుసుకోవడానికి చూస్తాను. అండ్ హీఈస్ అ లిటిల్ డిఫరెంట్ పర్సన్ వాట్ యు సీన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆర్ ఫ్రమ్ ద డిస్టెన్స్. దగ్గర నుంచి తెలుసుకోవడం డిఫరెంట్గా ఉంటుంది ఆయనని, డిఫరెంట్ పర్సెప్షన్. అంటే డైరెక్టర్ చెప్తారు ఇంటర్వ్యూలో కూడా చెప్తుంటారు ఆయన గోల్స్ అంటే చాలా ఇష్టం, అందమైన అమ్మాయిని చూస్తే నాకు పిచ్చకపోద్ది ఇట్లా చెప్తుంటారు కదా ఆయన. సో అంటే మీరు ఎల్లగానే ఎట్లా రిసీవ్ చేసుకున్నారు ఏంటి మ్యాటర్? అలా ఏమి ఉండదు, ఆయన హీఈస్ లైక్ మై ఫాదర్ పర్సనాలిటీ.
సో ఆయన బాగున్నావు అంటే చూడంగానే యూఆర్ గుడ్ లుకింగ్ అంటారు, యూఆర్ వెరీ నైస్ అంటారు. ప్రాబ్లీ ఇంకేమైనా కామెంట్స్లో కొంచెం ఎక్స్ప్లిసిట్గా అంటే లైక్ సంబడి విల్ సే యూఆర్ బ్యూటిఫుల్, సంబడి విల్ సే సంథింగ్ ఎల్స్, రైట్? బట్ ఇంటెన్షన్ మాత్రం అదే, సేయింగ్ దట్ యూఆర్ బ్యూటిఫుల్. సో ది ఇంటెన్షన్ కానీ చాలా మంది బయట అనుకుంటూ ఉంటారు అంతే కదా. I don't know, I'm never excited about his comments or compliments. I'm never nenu only okate wait chesedi enti ajivar shoot lo ante nenu na daggara aina performance emana comments chestara, nenu emana cheyaledu anno chestunano cheptara ani matram wait chestanu. As an artist, yeah, all the time, like as an artist I wait for that. Yes, take okay ante okay anaku nachindi ani. Initially nenu bayapadadani ine cheppatlere enti nenu baa cheyatlera easy type. Yeah. ఆయన చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్ చూస్తున్నారు కదా, సో హీ షుడ్ సే సంథింగ్, ఏదో ఒక చెప్పుండాల్సింది కదా, ఏం చెప్పట్లేరేంటి అని క్వశ్చన్ ఉండేది. బట్ లేటర్ ఒక రెండు మూడు సార్లు మాట్లాడిన తర్వాత అడిగేదాన్ని డైరెక్ట్ వెళ్ళి, సార్ వాట్ యూ ఫీల్, నేను చేశాను బాగా చేశాను చేయలే అంటే బాగా చేయకపోతే నేను టేక్ ఓకే చేయను నేను అన్నారు. దట్స్ వెన్ ఐ అండర్స్టూడ్ ఇంకా ఓకే. అండ్ కొన్నిసార్లు బాగా అనిపించినప్పుడు ఆయన యాంగిల్స్ చేంజ్ చేసి మళ్ళీ చేయదు అని చెప్పేసి చెప్తారు. సో దట్స్ వెన్ వీ షుడ్ అండర్స్టాండ్ ఓకే ఈయనకి ఇది బాగా నచ్చింది అని అర్థమవుతుంది అనమాట. సో దట్ ఇట్ టుక్ సమ్ టైమ్, లైక్ ఒక టూ డేస్లో నాకు అర్థమైంది ఓకే ఈయన ఎలా చెప్తారు అని. ఐ ఆల్వేస్ వెయిటెడ్, ఐ విన్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఎవ్రీబడి విల్ డూ ప్రాబబ్లీ, నేను కూడా ఆ కాంప్లిమెంట్ కోసమే వెయిట్ చేసేదాన్ని. అండ్ హీ సెడ్ దట్ లైక్ చాలాసార్లు నన్ను కాంప్లిమెంట్ చేశారు, అది నాకు కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చింది పర్ఫార్మెన్స్ వైజ్ బాగా చేస్తున్నావు ఇట్లా అని చెప్పినప్పుడు. ఇకపోతే ఆశ ఎన్కౌంటర్ ఈ సినిమా ఎలా ఉండబోతుంది మేడం, మీరు అంటే రియలిస్టిక్గా ఉండబోతుంది అట్లా మీ విపరీతం ఏంటి సినిమా మీద? డెఫినెట్లీ రియలిస్టిక్గా ఉంటుంది, మీ ట్రైలర్ చూస్తే కూడా అర్థమవుతుంది. సో ట్రైలర్ కంటే మూవీ కూడా చాలా బాగుంటుంది. అన్ని కల్పితం అని చెప్పి కింద కామెంట్స్ చాలా వచ్చినాయి మేడం, అన్ని కల్పితం అని చెప్పారు కానీ యాజ్ ఇట్ ఈస్ తీసేస్తున్నారు కదా అని అంటున్నారు, అలాంటి కామెంట్స్ వస్తుంది దానికి ఏమంటారు? డెఫినెట్లీ కల్పితం కూడా ఉంటుంది కదా. అండ్ యూ కెనాట్ సే లైక్, ఇది ఒక క్వశ్చన్ ఉంటుంది, కోడి ముందా గుడ్డు ముందా అన్నట్లాగా రియల్ స్టోరీనా రీల్ స్టోరీనా అనే క్వశ్చన్ ఉంటుంది. కానీ బిహైండ్ చూస్తే మన మూవీస్ అన్నీ కూడా రియల్ స్టోరీసే కదా, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రియల్ స్టోరీస్. రియల్ స్టోరీస్ని ఇన్స్పైర్ అయ్యే డైరెక్టర్స్ రాసుకుంటారు స్టోరీస్. సో ఇదేనా అని చెప్పి టార్గెట్ చేయాల్సింది ఏం లేదు, ఈ స్టోరీకి కూడా ఇది రియల్ ఇన్సిడెంటా రియల్ ఇన్సిడెంటా కల్పితమా అని చెప్పేసి చేయాల్సింది అందరికీ తెలుసు. లాస్ట్కి వస్తే మనం చుట్టూ చూసే వాటి నుంచి ఇన్స్పైర్ అయ్యి చుట్టూ జరిగే కథల నుంచే డైరెక్టర్స్ కూడా కథలు రాస్తారు వాళ్ళ ఒపీనియన్ బేస్డ్ మీద. సో దట్స్ వాట్ ఐ కెన్ సే అబౌట్ దిస్. మీరు చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఇంకా. సో 1వ తారీఖు రిలీజ్ అవబోతుంది సినిమా. సో ఏంటి మేడం, ఎన్నో సంవత్సరాలు అంటే 2-3 సంవత్సరాలు గ్యాప్ వచ్చిన తర్వాత రిలీజ్ అవుతుంది, సో మీరేమంటారు? యా ఫైనల్లీ పోస్ట్పోన్ అవుతుంది అండ్ రిలీజ్ అవుతుంది, ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ యా డెఫినెట్లీ మంచి మూవీ చూసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఇటువంటి మూవీస్ చాలామంది తీసుకోవట్లేరు, సో డెఫినెట్లీ యూ విల్ అప్రిషియేట్ రాజీవ్ గారు ఫర్ దాట్. అండ్ ఆయన తీసుకునే వేరే మూవీస్లోంచి ఈ మూవీ కూడా చేశారా అని చెప్పేసి కొంతమంది మంచి అప్రిషియేట్ చేస్తారు అండ్ ఫర్ దాట్ విజన్. అండ్ నాకు కూడా రిలీజ్ అయితే హ్యాపీగా ఉంది. సో నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఏం చేస్తున్నారు? ఫ్యూ వెబ్ సిరీస్ అండ్ ఫ్యూ మూవీస్ ఆర్ దేర్ ఇన్ లైన్ అండ్ కొంచెం టైం పడుతుంది రిలీజ్కి. మేడం ఒక మీరు అంటే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి, సో మీకోసం ఒక చిన్న క్వశ్చన్స్ మేడం, లైఫ్ అంటే మీ దృష్టిలో ఏంటి? ఇట్స్ రియలీ అ వాల్యుబుల్ అండ్ ఎక్స్ప్లోరేషన్. సో ఐ కెప్ట్ ఎక్స్ప్లోరింగ్ థింగ్స్, నేను ఎక్స్ప్లోర్ చేసి నేనేంటి అని తెలుసుకోగలిగాను. సో అండ్ లైఫ్ ఈస్ రియలీ వాల్యుబుల్, నోబడీ షుడ్ వేస్ట్ ఏ టైమ్ ఇన్ వరయింగ్ అబౌట్ ఎనీథింగ్. దే షుడ్ అంటే ఇది చాలా కామన్గా అనిపిస్తుంది, లివింగ్ ఇన్ ద మూమెంట్, ఆ మూమెంట్లో మనము ప్రజెన్స్ ఉండాలి ఇట్లా అనేది. కానీ అది చాలా ప్రాక్టీస్ చేస్తే యూ విల్ రియలీ అండర్స్టాండ్ లైఫ్ వాల్యూ అనేది. వాట్ ఈస్ సక్సెస్ మ్యాడమ్ మీ దృష్టిలో? సక్సెస్కి వేరియస్ డెఫినేషన్స్ ఉన్నాయి. ఫర్ మీ సక్సెస్ ఇస్ హ్యాపీనెస్, సక్సెస్ ఇస్ పీస్. Yeah, whatever gives me happiness and that peace after doing that, oka satisfaction istundi oka pan chesin tarvata oka milestone vachin tarvata oka sat are nenu chesanu deeni valla inta mandiki idi helpful ayindi lepte ila impact undindi anedi naaku basic ga happiness istundi. And for me that is success. Pedda pedda success lekapothe anta aims goals antu nenu em pettukonu, whatever I do it should be useful to somebody.
and I should be able to impact somebody in any in a positive way. So adi nenu chusukuntanu ippudu. If I could do that, I feel I'm successful. Money ni ela chustaru? Dabbu, money is definitely important factor. One should value their skill, one should value the time as money. ఇది ఈ మధ్యలో మనము చాలా మర్చిపోతున్నాము. అసలు ఎవరు మనము కేర్ చేయము మన టైమ్ ఈజ్ మనీ అని చెప్పేసి కూడా. అండ్ స్కిల్ పరంగా కూడా వీ డోంట్ ఆర్గ్యూ ఫర్ వాట్ వీఆర్ డూయింగ్, వీ డోంట్ సీక్ దాట్ ప్రైజ్ ఫర్ వాట్ వీఆర్ డూయింగ్. సో అది మనం ఎప్పుడు కూడా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ దట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ డిగ్నిటీ, అట్లీస్ట్ ఫర్ ఐ మీన్ ప్రాబ్లీ ఐ మైట్ సౌండ్ లిటిల్ ఫెమినిస్ట్ లాగా ఏమైనా అనిపించవచ్చు, కానీ ఎవ్రీబడీ ఈజ్ ఫేసింగ్ ద సేమ్. చాలామంది వాళ్ళ వర్క్కి తగ్గట్టు వాళ్ళు కి పే చేయకపోవడము, లేకపోతే అడగకపోవడం కూడా ఈజ్ అ క్వశ్చన్. సో ఎవ్రీబడీ షుడ్ నీడ్ దట్ మనీ. అలాంటి చాలా ఫేస్ చేసుంటారు మేడం ఇప్పటివరకు ఈ జర్నీ? చాలా నేను ఫేస్ చేయడమనే కాదు, నేను పర్సనల్గా ఫేస్ చేయడమనే కాదు, ఐ సీ ఎ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ టెల్ మీ ఆల్సో యూ షుడ్ డూ దిస్ వర్క్ ఇనిషియలీ, దెన్ లేటర్ యూ విల్ గెట్ దట్ మనీ ఆర్ దట్ థింగ్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. నేను టైం ఇస్తున్నా, నేను స్కిల్ఫుల్ ఉన్నాము అంటే ఐ షుడ్ గెట్ దట్ డిగ్నిటీ. సో దట్స్ హౌ ఐ సీ ఇట్. నేనేం ఫేస్ చేయలేదు ఇప్పటివరకు, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ లైక్ అరౌండ్ మెనీ యంగ్స్టర్స్ ఆర్ లైక్ దాట్. నాలాగాలో లేకపోతే వేరే వాళ్ళలా చాలామంది మన చుట్టూ చాలామంది చూస్తూనే ఉంటాము. సో దట్స్ హౌ. అండ్ వాట్ ఐ మేజర్లీ బిలీవ్డ్ ఈస్ లైక్ ఐ షుడ్ ఎర్న్ అండ్ ఐ షుడ్ స్పెండ్ పార్ట్ ఆఫ్ మై మనీ యాజ్ అ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ. లాస్ట్గా, వాట్ ఈస్ లవ్? అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలంటే మీరు ఏం చెప్తారు మేడం వాళ్ళిద్దరి మీద? అసలు మెంటాలిటీ ఎలా ఉండాలంటే అండర్స్టాండింగ్, లైక్ మైండెడ్నెస్, అండర్స్టాండింగ్. అలాంటి దొరికారా? ఐ మీన్ సర్చ్. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్రా కంచెర్లా ప్రొడక్షన్స్ గురించి మీరేం చెప్తారు మేడం? ఆ ప్రొడ్యూసర్లు అసలు ఎలా మీకు ఈ మొత్తం మూవీ జర్నీలో ఇప్పటికి సో చెప్పన్నారు? అంటే యాజ్ అ ప్రొడ్యూసర్, లైక్ యాజ్ అ ఆర్టిస్ట్, నాకెంత కష్టమో రిస్కీ అనిపించిందో ఈ సబ్జెక్ట్ టేక్ ఓవర్ చేయడము. ప్రాబ్లీ ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ ద సేమ్ రిస్కీ ఫర్ దెమ్ టు టేక్ అప్ దిస్ మూవీ అండ్ కంటిన్యూ చేయడము. డిఫరెంట్ ఇష్యూస్ని ఫేస్ చేసి ఇన్ని పోస్ట్పోన్స్ తర్వాత ఈరోజు ఫైనల్గా రిలీజ్ చేయడం కూడా వాళ్ళకి చాలా, దే హ్యావ్ ఆల్సో గాన్ త్రూ అ లాట్. సో ఐ షుడ్ కంగ్రాచులేట్ మిస్టర్ అనురాగ్ ఫర్ దిస్, ఫర్ టేకింగ్ అప్ దిస్ మూవీ అండ్ టేకింగ్ అప్ దిస్ కాన్సెప్ట్ ఫస్ట్ అండ్ యూనో అండ్ సక్సెస్ఫుల్లీ డెలివరింగ్ దిస్. ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు సినిమా గురించి? 1వ తారీఖు రిలీజ్ అవబోతుంది. సో ఫస్ట్ నా ఆశ అనుకుంటే రిలీజ్ అవబోతుంది. సో ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఫుల్ అంటే ఒక పెయిన్ఫుల్ స్టోరీని మళ్ళీ మనం ఒకసారి చూసి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో మీరేమంటారు మేడం? యా డెఫినెట్లీ, జాన్ ఫస్ట్ రోజున అందరూ ఫ్యామిలీతో పాటు ఈ మూవీ చూడొచ్చు వెళ్ళి. అండ్ యా, ఈ మూవీ చూసిన తర్వాత మీకు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ వస్తుంది. అండ్ అందరూ మీ పిల్లలతో పాటు తీసుకొని వెళ్ళి చూడండి ఇది డెఫినెట్లీ. యూ విల్ డెఫినెట్లీ ఫీల్ దట్ మనం ఏదో నేర్పించాము మన పిల్లలకి అనో, లేకపోతే మీరు కూడా ఏదో ఒక కొత్త కోణం చూశారు అనే డిఫరెన్స్ అయితే తెలుస్తుంది డెఫినెట్లీ. సో అండ్ ఆల్సో కీప్ ఎంకరేజింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేనండి మీ బాబు మోహన్ని. వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్ స్పీడ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఆర్టీవీ తెలుగు.